తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సోమవారం సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా వైరస్ బారిన పడిన బాధితుల కొరకు నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజమండ్రి రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ, మెరుగైన వైద్య సదుపాయాలు ఎక్కడా లేవని, మరణాల సంఖ్యను తగ్గించాలని, ఖరీదైన వైద్యాన్ని చేపట్టాలన్నారు. కరోనా నుండి ప్రజలు ప్రాణాలు కాపాడాలని, వైద్య సౌకర్యాలు పెంచాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఎక్కడైతే వైద్య సిబ్బంది కొరత ఉందో తక్షణమే వైద్యులను మరియు సిబ్బందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం కేసులు పెరిగిన తరుణంలో వైద్య సిబ్బందిని అవసరమైన వారికి ఎక్విప్మెంట్ చేసుకుని రోగులందరికీ వైద్యం అందించవలసిన పరిస్థితుల్లో డాక్టర్లు తగ్గిపోయారు, వైద్య సిబ్బంది తగ్గిపోయింది, వైద్యం అందుబాటులో లేకుండా పోయింది, ఎక్కడా సరైన సౌకర్యాలు లేవని అనేక మంది ఆందోళన చెందుతున్నారు. చాలామంది వైద్యం అందక సకాలంలో వైద్యం అందక మరణాల శాతం కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం వెంటనే అవసరమైన హాస్పిటల్ ఏర్పాటు చేయడం, రోగులను చూడటానికి వైద్యుల్ని ఇతర సిబ్బందిని వెంటనే రిక్రూట్మెంట్ చేసుకోవడం, అందరికీ అందుబాటులో హాస్పిటల్ తీసుకురావడం చేయాలని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే సిపిఎం పార్టీతో పాటు వామపక్షాలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మాటలు కాదు పేటల్లో రోగులందరికీ కూడా సామాన్య రోగులకు కూడా వైద్యులు అందకుండా చనిపోయిన పరిస్థితి కూడా వస్తుంది. ఇటువంటి వాటిని నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము.